टीवी 999 న్యూస్ కి స్వాగతం. అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ వద్ద నివసిస్తున్న అభిలాష్ కుమార్ ఎన్హెచ్టీవీ న్యూస్ రిపోర్టర్ పై ఎన్టీవీ రిపోర్టర్ అమర్ గుండాగిరికి దిగి అలవాల్ లో విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేసి దానికి తోడు అసభ్య పదజాలం వాడుతూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ మాటలతో దూషిస్తూ ముఖం ముక్కు తల కడుపు మొత్తం రక్తస్రావం చేసి ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ గుండాగిరి చేస్తున్న వైనం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎన్హెచ్టీవీ రిపోర్టర్ అభిలాష్ కుమార్. అలాగే నన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడని దీంతో నా ప్రాణాలను కాపాడుకునేందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. నా ప్రాణాలకు ఎన్టీవీ రిపోర్టర్ అమర్ సురాజ్ యాదవ్ మహి యాదవ్లను నా ప్రాణానికి ప్రమాదం ఉందని అందుకే నన్ను నేను రక్షించుకునేందుకు పోలీసులను సంప్రదించాను తెలియజేశారు. నేను ఎన్ఎస్టీవీ రిపోర్టర్ అల్వాల్ అని కన్ఫర్మ్మెంట్. నిన్న రాత్రి ఏం జరిగిందనంటే అమర్ ఎన్టీవీ అమర్ అల్వాల్ రిపోర్టర్ ఆయన ఏం చేసిందనంటే నాకు కాల్ చేసి మాటలు అనేవి జరిగినాయి. మాటలు అనేవి జరగడంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా అయింది. దాంట్లో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఆయన ఏమన్నాడంటే నేను బాలన్ పిలిచి నిన్ను చంపేస్తా నిన్ను అత్యేస్తా నిన్ను మర్డర్ చేసేస్తానంటే నేను అన్నాను మీరే కాదండి మేము కూడా వెళ్ళిపించుకోవచ్చు కానీ ఎందుకు అంత అవసరం ఏమున్నది చంపేంత అవసరం ఏమున్నది ఏంటి ఇక్కడ ఎందుకు చంపడం ఇవన్నీ వచ్చినాయనంటే నాపైన వ్యక్తిగతంగా ఆయన నా ఎదుగుదలను చూసి ఆయనకి గౌరవలేకపోతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు నాపైన అంటే నేను మంచోన్న అయిపోతున్నా నేను కొంచెం పాపులర్ అవుతున్నా నలుగురు నన్ను చూస్తున్నారు నలుగురికి నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఊడ్చుకోలేడు. ఆ వ్యక్తిగతంగా నా పైన ఇవన్నీ చేసి నిన్న నా నా పైన సూరజ్ యాదవ్ అమర్ మహి యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా టార్చర్ చేశారండి. ఇవన్నీ దెబ్బలు ఇగో ఇక్కడ ఇక్కడ అన్నీ దాకినాయి ఇక్కడ తలకి దాకింది కిందేసి కొట్టి ఏమంటే నేను వేసి మాదిగా అండి మాదిగా లజ్జ కొడుక నిన్ను నీ జాతి లేకుదా ఇవన్నీ చెప్పి ఇట్లా నన్ను దుర్భాషలు ఆడి నా కులం విషయంలో కూడా నన్ను మాట్లాడి నన్ను చాలా హింసపెట్టారండి. రాత్రి అంతా బ్లడ్ బ్లడ్ అయిపోయి నేను వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఎమ్మెల్సీ తీసుకొని వచ్చానండి. ఇది ఎమ్మెల్సీ రిపోర్ట్ అండి హాస్పిటల్ కల్వల్ పిఎస్లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు చూడాలి ఒకసారి సారు వచ్చారు ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత మాట్లాడి దాని మీద ఎలా చర్య తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే నాకు మాత్రం ప్రాణహాని ఉంది. నాకేమైనా జరిగితే మాత్రం వీళ్ళు ముగ్గురే కారణం అండి. అదైతే ఒకటి చెప్పాలి వాళ్ళు ఎవరు వాళ్ళు సూరజ్ యాదవ్ అమర్ మహి యాదవ్ లేవండి మేము బాగానే ఉంటాము కానీ ఆయన కావాలని నా ఎదుగుదల అనేది చూసి ఆయన తట్టుకోలేక ఇవన్నీ కావాలని నా పైన ఐడ్జెస్ట్.